గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలు చూస్తున్నట్టయితే అసలు రాజకీయాల్లో మంచివారు ఉండొచ్చా ఉండకూడదా, సశీలులు రాజకీయాల్లోకి ప్రవేశించవచ్చా ప్రవేశించకూడదా, నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావచ్చా రావకూడదా అన్నది ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి కంటే కూడా అంతకు ముందు నుంచే కూడా అనేక క్రిమినల్ చర్యల్లో పాల్గొన్నారు, అనేక ఆర్థిక నేరాల్లో పాల్గొన్నారు. ఇది మనం చెప్పింది కాదు, సిబిఐ ఈడీ చెప్పింది. అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల అఫిడవిట్లోనే ఇవన్నీ కూడా పేర్కొన్నారు. కానీ పదే పదే వారు కనపడ్డ ప్రతి మీటింగ్లో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం మాట్లాడినా సరే, చివరికి ప్రమాణ స్వీకారం చేసిన ఆ రోజు కూడా TV5 గురించే మాట్లాడుతున్నారు. TV5 అంటే భయమేస్తోంది, TV5 వాస్తవాలు చెప్తోందని కంపరం పుడుతోంది. ఎందుకు చెప్పకూడదు నిజాలు? బాబాయ్ గొడ్డలి హత్య చేయమని చెప్పి మేము చెప్పామా? వేల కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోమని మేము చెప్పామా? అర్ధరాత్రి 3 గంటలకి అవినాష్ రెడ్డి గారు నవీన్ అనే వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ ఫోన్ గౌరవనీయ భారతమ్మ గారు ఫోన్ లేపని మేము చెప్పామా? కోడికత్తి సీన్ని ఒక ఎస్సీ కుర్రోణ్ణి మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి మోసం చేసి కోడికత్తి ఎలా పొడవాలో, ఎలా తప్పించుకోవాలో, ఎలా సింపతి సాధించుకోవాలో మేము చెప్పామా? నీకోసం వేల కిలోమీటర్లు తిరిగిన సొంత చెల్లెలు షర్మిలమ్మ గారిని నడి రోడ్డు మీద వదిలేయమని మేము చెప్పామా? అమ్మగారు, మీ భాషలో చెప్పాలంటే నేను సిగ్గుపడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మేము సిగ్గుపడుతున్నాం కొన్ని పదాలు వాడాలంటే. కానీ మీరు వాడిన పదాలు ప్రజలకు చెప్పాలనే చెప్తున్నాం. ముసలావిడని వదిలేశారా మీ అమ్మగారిని? ముసలావిడ మనకెందుకులే, తిండి దండగాని 2 టైర్లు పగలగొట్టేశారా? ఇదేనా మీరు నేర్చుకుంది? ఎక్కడ చదువుకున్నారు సార్? ఎక్కడ సంస్కారం మీది? సీనియర్ సిటిజన్స్ అని గొప్పగా చెప్పుకునే సంస్కృతి కళ ఈ దేశంలో పుట్టారు మీరు. ఈ దేశంలో పుట్టారు, ఏ ధర్మంలో పెరిగారో నాకు తెలియదు, కానీ హిందూ ధర్మశాస్త్ర ప్రకారం తల్లిదండ్రులను గౌరవించని లేరు. గౌరవించని వారు, పెద్దవాళ్లకు నమస్కారం పెట్టని వారు, వయస్సుకు విలువ ఇవ్వని వారు అసలు మనిషి కింద లెక్క కాస్తారు. ఓకే, ముఖ్యమంత్రి గారిని ముసలోడు అన్నారు. మీ అమ్మగారేమన్నా వయసులో ఉంటారా? మీ నాన్నగారేమన్నా 50 సంవత్సరాల లోపటే ముఖ్యమంత్రి అయ్యారా? అలాగే మీరు పెద్దవారు కారా? మీకు ఏజ్ రాదా? మీకు ముసలోళ్ళు కాదా? ఇంకా చాలా ఉన్నాయి సార్. మోడీ గారు కూడా వారి అమ్మగారికి పాదాలకు నమస్కారం చేస్తుండేవాళ్ళు. అది చూసానా నేర్చుకోండి సార్. పొద్దున్న లెగిస్తే మరి మోడీ గారు ఆ వయసు వారు కాదా? మోడీ గారు మాత్రం ఎక్కడ కనపడతారు? ఎక్కడ కాళ్ళు కనపడతాయి? ఫోటోలు కాళ్ళు కనపడ్డా నమస్కారం పెడతాం కదా, అంత భయం కదా మనకి. వారి ఏజ్ మీకు గుర్తుకు రాలేదా? అమిత్ షా గారి ఏజ్ మీకు గుర్తుకు రాలేదా? గౌరవించండి. మన సంస్కృతిలో ఎంత పెద్ద వయసు వారు ఉంటే అంత గౌరవించాలి, పూజించాలి. ఊర్లో పెద్ద ముత్తయిదువా అంటే ఏజ్ ఎంతైతే పెద్దగా ఉంటారో వారికి ఫస్ట్ తాంబూలం ఇస్తారు, ఫస్ట్ వారికి గౌరవిస్తారు, ఫస్ట్ పెళ్లికి వాళ్ళని పిలుస్తారు, ఆశీర్వదిస్తారు. సార్, ఎంత వయసు వాళ్ళు ఉంటే పెళ్లికి అంత ముందు కూర్చోబెడతారు, అంత ఆశీర్వదింపజేస్తారు. ఈ సంస్కృతి సంప్రదాయాలు తెలవని మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారంటేనే సిగ్గుపడుతున్నాం సార్. మేము సిగ్గుపడుతున్నాం. మీ గురించి తెలవక, మీ గురించి ఆలోచించక, ఇట్లా మాట్లాడతారని తెలియక ఓట్లేస్తుంటారు అమాయక ప్రజలు. ఇక ఇది ఇంకెప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా మీకు ఓటు వేయకూడదు అనుకుంటున్నారు, ఓటు వేయరనుకుంటున్నారు. నాకు తెలిసి ఒక్క ఓటు కూడా పడదు మీకు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకండి, ఫ్యాన్ తీసి పక్కన పడేయండి. అంత అవమానిస్తున్నారు మీరు. గౌరవించండి సార్. సీనియర్ సిటిజన్స్ అని పిలవండి, నమస్కరించండి, అవసరమైతే పాదాలకు కూడా మొక్కండి, తప్పేం లేదు. ఏం మాట్లాడుతూ ఉన్నారండి, అర్థం పర్థం లేకుండా. ఇక బాబాయ్ హత్య కేసు, ఇది తప్పించుకోవడానికే కదా మీరు వాళ్ళు ఢిల్లీ వెళ్ళింది. ఢిల్లీలో మీ పప్పులు ఉడకట్లా. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ సింగ్ యాదవ్ గారికి మీరు డబ్బులు పంపినట్టుగా ఆల్రెడీ సత్యకుమార్ గారు చెప్పారు. అవి ఎవరికి చేరాలో వారికి చేరిని,
అప్పటి నుంచి మీకు నో ఎంట్రీ బోర్డు ఉంది. ఢిల్లీ వెళ్తారు, వస్తారు, మాట్లాడతారు, వస్తారు, కానీ ఏం పప్పులు ఉడకట్ల. అవినాష్ రెడ్డి గారికి మీరు చెప్పారు సిబిఐ నేను పిలవదు, నీ ఎవిడెన్స్ అవసరం లేదు, అన్నీ నేను చూసుకుంటానని గ్యారంటీ ఇచ్చిన మీదట వారు హాయిగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే సిబిఐ పిలిపొచ్చిందో 5 రోజులు టైం అడిగారు, కానీ మీరేం చేయలే, మీ పప్పులేం ఉడకల, మీ పలుకుబడి పనిచేయలే, దెన్ సిబిఐకి వెళ్లాల్సి వచ్చింది. వెళ్తూ వెళ్తూ టీడీపీ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం, అది బీటెక్ రవి గారు స్పష్టంగా చెప్పారు, విజయలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి, అంటే మేడం గారి దగ్గరికి వెళ్ళి, నా పేరు ఎలాగో బయటకు వచ్చింది, సిబిఐ వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, నన్ను కనుక ఆదుకోకపోతే మీ కొడుక్కి చెప్పండి, వాళ్ళ ఇద్దరు పేర్లు బయట పెడతా, వారిద్దరు పేర్లు బయట పెడతా, నన్ను ముందుకు తోసి నాకేం హెల్ప్ చేయకుండా వారు తప్పించుకుందాం అనుకుంటున్నారేమో అని చెప్పినట్టుగా బీటెక్ రవి గారు చెప్పారు. వాస్తవం అనుకుంటా. అలాగే సుబ్బారెడ్డి గారి వాళ్ళ యొక్క విషయం చెప్పారు, అది రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడినప్పుడు చెప్తాను. దయచేసి ఇప్పటికైనా వైఎస్ శ్రీకాంత్ రెడ్డి గారిని ఎవరు చంపారో అర్థమవుతుంది, ఎందుకు చంపారో అర్థమవుతుంది. పులివెందుల్లో రాజకీయం కోసం, ఎంపీ సీటు కోసం సొంత బాబాయ్నే చంపేస్తారా అన్న హీన సంస్కృతి చరిత్రలో మిగిలిపోతుంది సార్, చరిత్రలో మిగిలిపోతుంది. పులివెందుల ప్రజలు చాలా మంచివాళ్ళు, బీసీలు మంచివాళ్ళు, అక్కడున్న ఎస్సీలు మంచివాళ్ళు, ఎరుకలు మంచివాళ్ళు, ఎలాంటి ఎమ్మెల్యే ఎన్నుకోవాలో మీరు నిర్ణయించుకోండి. ఇక ఈ కుళ్ళు కుతంత్రాలు వద్దు సార్, ఇటువంటి హత్యా రాజకీయాలు పులివెందులో వద్దు సార్. సొంత బాబాయ్ని చంపిన తర్వాత రాబోయే ఎలక్షన్లో ఎవరెవరిని చంపుతారో అర్థం కావట్ల, దయచేసి అందరూ మా తెలంగాణ వచ్చేయండి, సెక్యూరిటీ కల్పిస్తాం కూడా. ఇక రఘురామకృష్ణరాజు గారు వైసీపీ పార్టీ సీనియర్ ఎంపీ, వ్యవస్థాపక సభ్యులు కూడా మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సాంబశివరావు. అసలు మిమ్మల్ని అది చాలామంది ఫోన్ చేశారు, ఎందుకండి వైసీపీ వాళ్ళని పిలుస్తారని. నేను చెప్పాను రావణాసురుడు ఎటువంటి వాడైనా కావచ్చు, కానీ అక్కడ విభీషణ్ అని ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు, అందుకని పిలుస్తుంటాలని ఇప్పుడే మెసేజ్ ఇచ్చా. రైట్ సార్. ఇక ఇవాళ వివేకాంత్ రెడ్డి హత్య కేసులో మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు బయటకు వస్తున్నాయి సార్, అవినాష్ రెడ్డి ఎవరిని ఇరికించకూడదు అనుకున్నారో వాళ్ళని ఇరికించేశాడు. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నారు, మీ దృష్టి తీసుకొస్తున్నాను, ఏం తప్పేముంది, నవీన్కి నేను కూడా ఫోన్ చేస్తుంటాను, వాళ్ళు వారు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంటాడు. నోట్ దిస్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పనిచేసే వ్యక్తి ఫోను భారతమ్మ గారు మాట్లాడతారంట, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారంట, ఇంకెవరో కూడా హరిప్రసాద్ గారు ఉన్నారట. ఈ సంస్కృతి ఎక్కడదో మాకు తెలియదండి. మరి ఎవరు ఫోన్ నుంచి ఎవరు మాట్లాడతారో తెలియదు. అది కూడా సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు ఇందులో తప్పేముంది అని. ఎస్, అర్ధరాత్రి 3 గంటలకి అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేసిన మాట వాస్తవం, అది నవీన్ ఫోన్కి. అర్ధరాత్రి 3 గంటలకి నవీన్కి ఫోన్ చేయడం ఏంటి, నవీన్ ఆ టైంలో భారతి గారికి ఫోన్ ఇవ్వడం ఏంటి, భారతి మేడం మాట్లాడటం ఏంటి, అసలు మాకు ఎవ్వరికి అర్థం కావట్లా. అసలు మీ పార్టీనే విచిత్రమైన పార్టీ, ప్రవర్తన విచిత్రమైన ప్రవర్తన. అసలు ఏంటో అర్థం కాదు, మీ పార్టీ అర్థం కాదు, మీ ఫోన్లు అర్థం కాదు, ఎవరు ఎవరి దగ్గర ఉంటారో తెలియదు, ఎవరి ఫోన్లు ఎవరి దగ్గర ఉంటాయో తెలియదు. మరి ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్, ప్లీజ్. అంటే ఇక్కడ అంతగా అర్థం కాకపోవడానికి ఏమీ లేదండి. ఒక వ్యక్తి పేరు మీద ఒక ఫోన్ ఉంటే ఆ ఫోన్ ఆ వ్యక్తి దగ్గరే ఉంటుంది, ఆ వ్యక్తి దగ్గరే ఉండాలి అని అనుకోవటం పొరపాటు. పర్హాప్స్ ఆ సిమ్ కార్డు నవీన్ అనే వ్యక్తి పేరు మీద ఉండుండవచ్చు, ఆ ఫోన్ని కొన్ని పర్పసెస్కి శ్రీమతి భారతి గారు వాడుకుంటూ ఉండుండవచ్చు. ఆ వాడుకుంటున్న సమయంలో నేను కూడా 2-3 సార్లు ఈ మధ్యన రచ్చబండలో కానీ మన ప్రోగ్రాంలో కూడా నాకు చెప్పినట్టు గుర్తు, ఆ అవినాష్ రెడ్డి గారు ఆ 3:52 ఆ సమయంలో ఎవరికి ఫోన్ చేశారో, ఎందుకు ఫోన్ చేశారో చెప్తే బహుశా పెద్ద సమస్య ఉండకపోవచ్చు ఆయనకని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఆ రకంగా ఆవిడ దగ్గరే ఆ ఫోన్ ఉండుంటుంది తప్ప, అర్ధరాత్రి 3 గంటలకి ఒకవేళ ఎవరి దగ్గర ఉన్న ఫోన్కి ఫోన్ చేస్తే బెడ్రూమ్లో డెఫినెట్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊర్లోనే ఉన్నారు. సో వారి శయన మందిరానికి వెళ్ళి రాత్రి 3 గంటలకి ఫోన్ వచ్చిందమ్మా అని ఇవ్వటం కూడా డెఫినెట్గా ఇవ్వటం, మాట్లాడటం, అప్పుడు ఆ ఫోన్లో
వారు మాట్లాడినట్టు కూడా ఆల్మోస్ట్ ఇండైరెక్ట్గా కన్ఫర్మ్ చేసినట్టు అయిపోయింది. ఏమన్నారు నవీన్ గారిని శ్రీమతి భారతీ రెడ్డి గారికి ఫోన్ ఇమ్మని ఆయన అడిగాడు అనుకోండి, ఒకవేళ ఆ ఫోన్ భారతీ గారి దగ్గర లేకపోతే ఓకే ఈ ఫోను ఆ టైంలో ఆవిడ మాట్లాడినట్టుగా కన్ఫర్మ్ చేసినట్టు అయింది. తప్పు మీద తప్పు అంటే తప్పు అంటే నిజాలు చెప్పడంలోనే సో ఒకటి తర్వాత ఒకటి ఆటోమేటిక్గా నిజాలు బయటకు వస్తున్నాయి. ఇందాక మీరు అన్నారు పెద్దలు టీటీడీ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు అన్నారట, ఏముంది మాట్లాడుకోవాలంటే మాట్లాడుకుంటే తప్పు ఏముంది, అప్పుడప్పుడు నేను కూడా ఫోన్ చేస్తాను, భారత్తో మాట్లాడాలంటే నవీన్ ఫోన్ చేస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడప్పుడు అతని నెంబర్ వేరే అయ్యిండొచ్చు, నవీన్ వాడి నెంబరు ఇంకో నెంబర్ అయ్యిండొచ్చు, నవీన్కి వాళ్ళు ఫోన్ చేస్తూ ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఎవరు పడితే ఆవిడ ఫోన్ చేస్తే భారతీ గారు ఎత్తకపోవచ్చు. సో కాబట్టి సుబ్బారెడ్డి గారు ఫోన్ డైరెక్ట్గా ఆవిడ ఎత్తకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అసలు ఓ పట్టాన ఏదో ఫోన్ ఉంటుంది ఆయన దగ్గర, ఆ నెంబర్ ఎవరికి తెలియదు, ఎవరు ఆయనకి ఫోన్ చేయలేరు. సో కాబట్టి కేఎన్ఆర్కో ఇంకొకరికో ఇంకొకరికో మాట్లాడి తెచ్చుకుంటారు. ఆ రకంగా ఆయనకి డైరెక్ట్గా భారతీ రెడ్డి గారితో మాట్లాడే చను ఉండకపోవచ్చు సమీప బంధువైన. నవీన్ తోటి మాట్లాడకూడదు, మాట్లాడటం కరెక్ట్ కాదు సార్. మీ పార్టీకి ఒక అలవాటు అనుకుంటా, నేనేం మాట్లాడుతాను మీరేం ఆన్సర్ ఇస్తున్నారు. నేను మాట్లాడుతుంది సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారంటే నవీన్కి ఫోన్ నేను కూడా చేస్తుంటాను, భారతిరెడ్డి గారితో మాట్లాడాలంటే నవీన్కి ఫోన్ చేస్తానని చెప్పారు. నవీన్ ఫోన్ నెంబర్ నవీన్ పేరు మీద ఉన్న ఫోన్ భారతిరెడ్డి గారి దగ్గర ఉన్నట్టు కాదు, సుబ్బారెడ్డి గారు నవీన్కి ఫోన్ చేస్తానని చెప్తా ఉన్నారు. సరిగ్గా అర్థం చేసుకోండి, అర్ధరాత్రి 3 గంటలకి నవీన్ ఫోను నవీన్ దగ్గరే ఉంది, నవీన్ ఫోన్ మాట్లాడుతూ 3 గంటలకి ఎలా చెప్తారు సార్? 3 గంటలకి ఎలా మాట్లాడతారు అంటే అవినాష్ రెడ్డి గారు 3 గంటలకి ఎక్కడ ఉన్నారు? అదే నేను చెప్పేది మీరు చెప్పేది ఒకటే, కానీ మీరు అర్థం చేసుకోవాలా. ఓకే ఎగ్జాక్ట్ గా అదే నేను చెప్తున్నా, 3 గంటలకి నవీన్ లేకుండకపోవచ్చు, నవీన్ పేరుతో ఉన్న సిమ్ భారతీ రెడ్డి గారి దగ్గర ఉంటే ఆయన డైరెక్ట్ గా ఆ సందర్భాన్ని బట్టి దానికున్న అర్జెన్సీని బట్టి అర్జెంట్ గా ఫోన్ చేయవలసి వచ్చి ఫోన్ చేసి ఉండొచ్చు అంటున్నా. మామూలుగా డెఫినెట్ గా మీకు ఏదో 180 కాల్స్ అయ్యి ఉన్నాయన్నారనుకోండి, అందులో అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజాముకు ముందు ఉన్న ఫోను ఒకటి కన్నా ఉండదు. అది ఆ రోజు ఆ హత్య జరిగిన రోజు ఆ గొడ్డలి హత్య జరిగిన రోజే ఉంటుంది, మిగిలినవన్నీ ఏదో మార్నింగ్ ఉండొచ్చు ఇది ఉండొచ్చు, దాని దాని సోషల్ మీడియాలో కూడా ఏం కూడా వండుకున్నామని కూడా మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. మీ సహచర ఎంపీ మీ పార్టీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి బ్రదరు భారతిరెడ్డి గారి బావగారు వీళ్ళంతా అంటే అర్ధరాత్రి 3 గంటలకి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది, అప్పుడే ఫోన్లు వచ్చాయి అంటే హత్య జరిగిన ప్రదేశంలో ఎవరెవరు ఉన్నారు, మరకలు ఎవరెవరు తుడిచేశారు అనేది స్పష్టంగా తేలిపోయింది సార్. అందుకే ఆంధ్రప్రదేశ్లో పోలీసుల్ని నమ్మక సిబిఐ ఇక్కడికి వచ్చింది. అసలు ఇప్పుడు ఏం జరగబోతోంది? అవినాష్ రెడ్డి ఇప్పుడు ఇందాక సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు ఈ విషయాలు నవీన్కి అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేసినట్టుగా నవీన్కి 3 గంటలకు ఫోన్ చేశాడు, మేము కూడా చేస్తుంటాం ఈ విషయం సిబిఐ వాళ్ళన్నా చెప్పాలి, అవినాష్ రెడ్డి అన్నా చెప్పాలి, ఎందుకంటే అక్కడ కెమెరాలు లేవు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు ఏమో కెమెరాలు పెట్టమంటే పెట్టలేదు, అవినాష్ రెడ్డి గారికి ఏమో కెమెరాలు కావాలంట, ఓకే అది డిఫరెంట్ ఇష్యూ. మరి అవినాష్ రెడ్డి అన్న చెప్పు ఉండాలి. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా అవినాష్ రెడ్డి గారు అయినా చెప్పు ఉండాలి, సిబిఐ నాయకులు అన్న సిబిఐ అధికారులు అన్న చెప్పు ఉండాలి. అంటే అవినాష్ రెడ్డి తన దాకా వచ్చింది కాబట్టి, తనను ఇరికిస్తున్నారు కాబట్టి, తనను దోషిగా నిలబెడుతున్నారు కాబట్టి, వీళ్ళు ఢిల్లీ పలుకుబడితో తనను ఆదుకోలేకపోయారు కాబట్టి, తన వ్యక్తిగత కేసుల్లోనేమో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అటెండ్ కాకుండా పైనుంచి చెప్పించుకున్నారు. అవినాష్ రెడ్డి దగ్గరికి వస్తే మాత్రం వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు తప్ప వర్క్ గాల, అందుకని బయటపెట్టి ఉంటాడు ఆ పేర్లు. మరి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళే కదా బయటపెట్టాలి, పర్లేదు చెప్పండి, మీ పార్టీ సంగతి అందరూ తెలిసిపోయి చెప్పండి. దీని మీద కూడా అసలు ఎంక్వైరీ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నారు. డెఫినెట్గా ఇది సిబిఐ వాళ్ళు అయితే చెప్పే అవకాశం నాకు తెలిసి లేదు, అవినాష్ రెడ్డి గారు అనే అవకాశం ఉంది. ఎందుకంటే బాధపడ్డ వ్యక్తి 4:30 గంటలు ఉన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరొకరి దగ్గర మాట్లాడతారు,
డెఫినెట్గా ఈడేంట్రా బాబు ఆ ఫోన్ నెంబర్లు అడుగుతున్నాడు నవీన్ అని చెప్పి చెప్పాను పలానా వారి పేరు చెప్పాను అన్నా కూడా ఆ నెక్స్ట్ డే ఎప్పుడైతే నవీన్ అన్న వ్యక్తి కోసం సిబిఐ వాళ్ళు పులివెందులు వెళ్ళి వెతికారో నవీన్ అన్న వ్యక్తి కోసం వెతికినట్టు దట్ హాస్ బికమ్ అన్ ఓపెన్ సీక్రెట్ కాబట్టి సో నవీన్ అనే వ్యక్తి ఫలానా వ్యక్తి దగ్గర ప్రైవేట్ సెక్రటరీ ఆర్ ప్రైవేట్ అసిస్టెంట్ కాబట్టి ఎప్పుడో కొరిలేటెడ్ ఇట్స్ వెరీ సింపుల్ అంటే అవినాష్ రెడ్డి గారు ఇచ్చిన ఒక హింట్ వలన ఆ తర్వాత జరిగిన ఈవెంట్ వలన ఇట్ ఈస్ ఎనీబడీస్ ఓపెన్ గెస్ దానికి సుబ్బారెడ్డి గారు అంత ఫీల్ అయిపోవడం అవి అసలు వీళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కావట్లా ఇప్పుడు కేసు ఒక కొలిక్కి వస్తే రానివ్వండి అంతేకాని ట్రయల్లో మీరు ఏదన్నా మీ తప్పు లేదు అనుకుంటే తప్పు లేదని చెప్పండి లెట్ దెమ్ ప్రొసీడ్ అంతేగాని ఇది ఎలా తెలిసింది అది ఎలా తెలిసిందని కోడిగుడ్లకి వెండుకలు పీకుతున్నట్టుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ బంధువులు కడపలో ఆ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలు మా అవినాష్ నిర్దోషి మా అవినాష్ నిర్దోషి ఇదంతా చూస్తే అనుమానం లేని ఏ 1.5% కూడా అనుమానం వచ్చేలాగా వీళ్ళందరూ కంగారు మాటలు అనిపిస్తున్నాయి దానికి తోడు గత 3 రోజులుగా ముఖ్యమంత్రి గారి ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది ఎందుకంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని ముఖ్యమంత్రి గారు ఎందుకనో చాలా పరాగ్గా అతి చిరాగ్గా ఉన్నట్టుగా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఆయన ఫేస్లో కనపడుతుంది సో కాబట్టి ఇవన్నీ కొరిలేట్ చేసుకుంటే మరి సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది రఘురామకృష్ణరాజు గారు ఇంకా వెనకేసుకు రాకండి ఇంకా వెనకేసుకు రాకండి మీ పార్టీని వ్యక్తులు వెనకేసుకు రాకండి కోడి కత్తి కేసు డ్రామా సరిపోయింది ఆ సింపతి కొట్టేయాలని చూశారు కాస్త చూశారు కూడా అలాగే బాబాయ్ హత్య కేసు అంటే బయటకు వచ్చి గుండెపోటుతో చనిపోయినందుకు చింతిస్తున్నామని విజయసాయి రెడ్డి గారు చెప్పారు అవినాష్ రెడ్డి గారు చెప్పారు అందరూ చెప్పారు సునీతమ్మ గారికి డౌట్ వచ్చి చేసింది గొడ్డలితో చంపబడిన వ్యక్తిని గుండెపోటుతో చనిపోయారని చెప్పగల ధీమంతులు సార్ మీరు మీ పార్టీ ఒక గొప్ప పార్టీ సార్ అసలు మీద గొప్ప పార్టీ గొప్ప వ్యక్తులు గొప్ప ఎంపీలు అసలు ఏంటి ఇంకా వెనకేసుకు వస్తారండి మీరు మీ మీద కూడా ఎంక్వైరీ చేపిస్తాం అంటే ఇంకా ప్రస్తుతం ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి కోస్త బట్ డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ ఎన్నో సంవత్సరాల తర్వాత హైదరాబాద్కు వచ్చిన తర్వాత కూసంత ఊపిరి తీసుకుని వాళ్ళు ఇప్పుడు కొంచెం సీరియస్గా మొదలుపెట్టారు ఈ 10వ తారీఖులోపు అంటే ఇంకో 10 రోజులు ఉంది సరిగ్గా ఈ 10వ తారీఖులోపు డెఫినెట్గా ఈ నవీన్ అండ్ హరిప్రసాద్ ఎవరన్నా అన్నారు వీళ్ళని వీళ్ళ దగ్గర స్టేట్మెంట్లు వీళ్ళ స్టేట్మెంట్ల తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మా కొలీగ్ ఎంపీని మా పార్టీ ఎంపీ మా కొలీగ్ ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అయిన అవినాష్ రెడ్డి గారిని డెఫినెట్గా మళ్ళీ 10 లోపే పిలిచే అవకాశం ప్రస్ఫుటంగా ఉంది ఆయన వస్తారా లేకపోతే 14 దాకా పార్లమెంట్ ఉందని చెప్పి అంటారా తెలీదు బట్ ఆయన కలిసిన తర్వాత డెఫినెట్గా ఇప్పుడు వేగవంతం అవుతుంది ఎప్పుడైతే నిన్న పొరపాటునో గ్రహపాటునో ఏదైతే ఆ డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చినాయో ఇంకా దాచాలంటే దాగదు దాగుడు మూతలు సాగవు అదే సార్ ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్ళిన ఈ వ్యవహారం అర్ధరాత్రి 3 గంటలకు అవినాష్ రెడ్డి గారు భారతీ మేడం గారికి ఫోన్ ఎందుకు చేశారో ఏం చెప్పారో అవి కూడా బయటకు వస్తాయి ఇప్పటి వరకు కూడా మేము గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయ్యాం ఏ డిస్కషన్లో కూడా భారతీ మేడం పేరు తీయడం కానీ వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడటం జనరల్గా నేను లైక్ చేయను ఎప్పుడో ఒకసారి ఫోన్లో వస్తే కూడా నో కామెంట్స్ ఆమె పొలిటికల్గా లేరు కాబట్టి కామెంట్ చేయొద్దన్నాను కానీ ఈ రోజున ఒక క్రిమినల్ చర్యలో భాగంగా జరుగుతున్న ఈ వ్యవహారం కాబట్టి మేడం గారు బయటకు తీసింది ఎస్ లోటస్ పాండ్ కానివ్వండి ఏదైనా బంగ్లాలే కదా అందరూ బయటకు రావాల్సిందే తేలాల్సిందే ఈ మోసం తేలాల్సిందే మీ క్రిమినల్ చర్యలు తేలాల్సిందే అధికారం కోసం సొంత బాబాయిని ఇప్పుడు దాకా ఎవరు చంపారో తెలిసినా బయట పెట్టలేదు అనుకున్నాం ఎవరు చంపారో ఇప్పుడు బహిరంగ తెలిసిపోయింది ప్రజలకు అర్థమైపోయింది చూద్దాం ఏం జరగబోతోందో థ్యాంక్ యూ సార్ ఎంపీ గారు చర్చలు పాల్గొన్నందుకు ఎనీ మోర్ టు సే సార్ ఓకే అండి థ్యాంక్ యూ సార్ నేను కూడా ఫాస్ట్గానే విచారణ జరగాలని కోరుకుంటున్నాను రైట్ సార్ వచ్చిన బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం వ్యక్తిగతంగా అనాలని మా ఉద్దేశం కాదు కానీ ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు అదే కాన్స్టిట్యూషనల్ పదవుల్లో ఉన్నవాళ్ళు
సంస్కృతి సంప్రదాయాల్ని గౌరవించాలని మాత్రమే చెప్పాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపొద్దున మరొకరు రావచ్చు, కాక అగౌరవపరిచే వాళ్ళని ఎవరిని కూడా చరిత్ర క్షమించదు. మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలంటే పరిపాలన బాగా ఉండాలి, అందరినీ గౌరవించాలి, అన్ని వర్గాలను గౌరవించాలి. ఒక ఏజ్ దాటిన 50 ఇయర్స్ దాటితే మీకు మనుషులు నచ్చట్లేదు. అలా అన్నప్పుడు బీసీలు ఎస్సీలు కూడా మీకు నచ్చట్లేదు. ఎవరిని పరిపాలిస్తారు మీరు? ఆనం రామనారాయణ రెడ్డి గారు అసలు తెలుసా మీకు? ఆనం అనే ఫ్యామిలీ గురించి చరిత్ర తెలుసుకోవాలంటే 5 రోజులు చెప్పగలను నేను. ముఖ్యమంత్రి గారు, మీ కుటుంబ చరిత్ర కాదు వాళ్ళది, మీ కుటుంబ చరిత్ర లాంటి వాళ్ళది కాదు వాళ్ళది. గౌరవించడం నేర్చుకోండి, వారి కుటుంబం గురించి తెలుసుకోండి. అలాగే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, నేను మొన్నే చెప్పాను, ఆయన కన్నా లాయల్టీ ఉన్నవాళ్ళు మీకు లేరు. ఆ మిమ్మల్ని ప్రేమించినంతగా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు వాళ్ళ సొంత ఇంటి వాళ్ళని కూడా ప్రేమించుండరు. ఒకసారి నా డిబేట్లో, నేను ఇప్పుడు చెప్తున్నాను, నా డిబేట్లో 4 ఇయర్స్ బ్యాక్ మీరు ముఖ్యమంత్రి కాకముందు నేను బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష నేత యాటిట్యూడ్ గురించి మాట్లాడాను. మీ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, ఆయన ఇంత ఎత్తును లేచాడు నా మీద. మీరెవరండి మాట్లాడటానికి మా జగన్మోహన్ రెడ్డి గారని? నేను ఆశ్చర్యపోయాను. అటువంటి వ్యక్తిన మీరు వదులుకుంది, అటువంటి వ్యక్తిన మీరు పార్టీ నుంచి వెళ్ళిపోయేలాగా చేసింది. ఇంకా మీ పార్టీలో ఉండేవాళ్ళు ఎవరు? మీ పార్టీలో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ముసలివాళ్ళు అంటే బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మరి రోజా గారు, రజని గారు కూడా నాకు తెలియదు. ఎందుకంటే మీరు అక్కడ ఉంటారు. వీళ్ళెవరికి టికెట్లు ఇవ్వరా మీరు? వీళ్ళెవరిని చూడరా మీరు? వీళ్ళందరినీ ఏదైనా చేసేస్తారా? ఏం సార్ ఏం మాట్లాడుతూ ఉన్నారు? మరి ఇవన్నీ విషయాలు మాట్లాడటానికి ఆనం వెంకటరమణారెడ్డి గారు, అలాగే కొలిక్కుడు శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. కొలిక్కుడు గారు నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అండి. ఇది మీ రాష్ట్ర పరిస్థితి. నేను ఒకటే చెప్పాను సార్, మేము మాకు ఆప్షన్ ఏంటంటే వైఎస్ తోడేళ్ళు వర్సెస్ సిబిఐ సింహం. మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రతిపక్ష నేతలంతా తోడేళ్ళలాగా ఉన్నారు, నేను సింహంలాగా ఉన్నానని. కాదండి, వైఎస్ శ్రీకాంత్ రెడ్డిని చంపిన వాళ్ళంతా తోడేళ్ళు, సింహం వస్తుంది. ఆ తోడేళ్లను వేటాడటానికి సిబిఐ లాంటి సింహం వస్తుంది. సార్ కొలిక్పూడి గారు బ్యాటింగ్ స్టార్ట్ చేయండి, మాట్లాడండి సార్. ఇప్పుడు మనం చాలా టీవీ సీరియల్స్ గురించి ఏం మాట్లాడుకుంటామంటే అవి సంవత్సరాల తరబడి సాగుతాయి, అవి ఎప్పుడు విడవుతాయో తెలియదు అని చెప్పుకుంటాం. ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కొత్తగా సెలెక్ట్ అయిన ఒక ట్రైనింగ్ ఎస్ఐని అనే ట్రైనింగ్ లో ఉన్న ఎస్ఐకి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అప్పగిస్తే 2-3 రోజుల్లో అంతకులు ఎవరు, ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు మొత్తం చెప్తాడండి. ఒక ట్రైనింగ్ ఎస్ఐకి అప్పచెప్తే అలాంటిది ఈ దేశంలో అత్యున్నత లేర పరిశోధన సంస్థ అని మనందరం గర్వంగా చెప్తుండే సిబిఐ దాదాపు 4 ఏళ్ల పాటు లేదా కనీసం 3 ఏళ్ల పాటు ఈ కేసుని సాగదీస్తూ వచ్చింది లేదా దర్యాప్తుని పూర్తి చేయలేకపోయిందంటే, ఇప్పుడు మీరు అన్నారు సిబిఐ సింహంలా వస్తుంది, ఈ హంతకులు తోడేళ్లు పారిపోతున్నారని. వాస్తవానికి ఇక్కడ హత్య చేసిన వాళ్ళు, ఈ నేరాన్ని పరిశోధన చేస్తున్న వాళ్ళు అందరూ కలిసే పనిచేస్తున్నారు. లేకపోతే ఈ కేసు ఇన్నిసార్లు మనమే దాదాపు 10 సార్లు దీని మీద డిబేట్ పెట్టేవారు. ఇప్పుడు కొత్తగా బయటకు వస్తున్నది ఏంటంటే ఎవరు ఎవరికి ఫోన్లు చేశారు, ఏ సమయంలో ఫోన్లు చేశారు, ఈ వివరాలన్నీ వస్తున్నాయి. వాస్తవానికి ఈ వివరాలన్నీ అఫిడవిట్లో ఉన్నప్పుడు దీని గురించి కోర్టులో ఒక రాష్ట్రం నుంచి ఒక కోర్టు నుంచి ఇంకొక కోర్టుకి బదిలీ చేయాలని కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, అదేంటంటే ఆ ఛార్జ్ షీట్ లో ఉన్న విషయాలన్నీ వాస్తవాలు అని చెప్పింది. ఆ ఛార్జ్ షీట్ లో ఉన్న విషయాలన్నీ వాస్తవాలు అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఎవరు హత్య చేశారో తెలిసిపోయింది, ఏ లక్ష్యంతో హత్య చేశారో తెలుసు, కానీ ఇన్నాళ్ళు ఎవరి మీద చర్య తీసుకోలేదు. ఈ రోజు కూడా మనందరం ఈ కేసులో ఏదో అయిపోయింది, నిందితులకి శిక్ష పడుతుంది అని అనుకుంటున్నాం, కానీ నేనైతే అనుకోవటం లేదండి. కారణం ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో, అనివార్యమైన పరిస్థితుల్లో
అని అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచారు, నామ మాత్రంగా తూతు మంత్రంగా విచారించి పంపించారు. లేకపోతే మీరు చెప్తున్నట్టు ఎన్ని ఆధారాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు, అన్ని వేళ్ళు అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నప్పుడు, సునీత గారు అంటే వివేకానంద రెడ్డి గారి కూతురు కూడా అవినాష్ పేరు చెప్తున్నప్పుడు ఎందుకు సీబీఐ అవినాష్ మళ్ళీ ఎట్టి పంపించిందండి అరెస్ట్ చేయకుండా? అరే బయట ఉన్న వాళ్ళకి ఇన్ని సాక్ష్యాలు కనపడుతుంటే, బయట ఉన్న వాళ్ళకి ఇన్ని వివరాలు ఇంత స్పష్టంగా తెలుస్తుంటే సిబిఐకి తెలియదా? తెలుసు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఈ అరాచకాన్ని ఇంకా నడిపిస్తున్నారు. వీళ్ళకి శిక్ష పడాలని మనం అందరం కోరుకుంటున్నాం, కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో కేంద్ర జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న వాళ్ళ అక్రమ సంబంధం వల్ల, జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీకి మధ్య ఉన్న అక్రమ సంబంధం వల్ల ఈ కేసులో ఏదో కంటి తుడుపు చర్య ఉంటుంది తప్ప, చాలా మంది అనుకుంటున్నట్టు ఈ కేసు వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు, ఈ కేసు వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోదు. ఎందుకంటే ఇలాంటి కొన్ని వందల హత్యలు చేసి ఎదిగిన మనుషులండి వాళ్ళు, ఇలాంటి కొన్ని వందల హత్యలు చేసి రాజకీయంగా ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, కనీసం ఇప్పుడైనా వాస్తవాలు బయటకు వచ్చింది, వచ్చే ఎన్నికల్లోనైనా జగన్మోహన్ రెడ్డి పార్టీ టికెట్ మీద ఈ రాష్ట్రంలో ఎవరు కనిపించినా, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా, ఓటించడం ద్వారా న్యాయస్థానాలు వదిలేసి ప్రజా న్యాయస్థానంలో జగన్మోహన్ రెడ్డికి శిక్ష విధిస్తే ఈ వ్యవస్థ బాగుపడుద్ది, మన సమాజం బాగుపడుద్ది, ఈ రాజకీయాల మీద, ఈ ప్రభుత్వాల మీద, వ్యవస్థల మీద సాధారణ ప్రజలకి ఒక నమ్మకం ఏర్పడింది. రైట్, శ్రీనివాసరావు గారు, మీరు చెప్తుంది అంటే అక్కడ వాస్తవాలుగానే ఉన్నాయి, అంటే అనాలిసిస్ చేశారు, కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు అంటే జర్నలిస్టులుగా పోయినా ఆ పద ఉన్నాం కాబట్టి, ఆ పోస్ట్లో ఉన్నాం కాబట్టి మాకు సమాచారం వచ్చింది సార్. అంటే మొన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఆర్థిక సహాయం చేశారని భారతీయ జనతా పార్టీ ముఖ్యనేత సత్యకుమార్ గారు చెప్పారు, అది నిజమని రూఢి అయింది. ఆ తర్వాత ఆపుకి కనికిరెడ్డి ద్వారా, శరత్ చంద్రారెడ్డి గారి ద్వారా, ఎంపీల ద్వారా డబ్బు పంపించారని, అక్కడ భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ప్రయత్నించారని తెలుసుకున్న తర్వాతే సిబిఐ ముందుకొచ్చింది, హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది, అసలు పిలవరనుకున్న అవినాష్ రెడ్డి గారిని కూడా పిలిచారు. ఇది వాస్తవం. మీరు చెప్పిన 2 మంత్స్ బ్యాక్ ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది, రావాలి కూడా. ఒకవేళ తప్పు లేకపోతే అక్విటల్ చేయండి, తప్పు ఉంటే లోపటేసేయండి. అంతవరకే సార్, వచ్చిన బ్రేక్. వెల్కమ్ బ్యాక్ ఆనంద్ గారు, నమస్కారం సార్. సార్ నమస్తే సార్, సంశివరావు గారు మీకు ప్యానలిస్ట్ సార్. ఎంతోమందికి గన్మెన్లు ఇప్పించిన చరిత్ర మీది, సెక్యూరిటీ కల్పించిన చరిత్ర మీది. నాకు ఇబ్బంది అవుతుంది అంటే అర్ధరాత్రి ఫోన్ అయినా మాట్లాడే ఉన్నత వ్యక్తిత్వం గల కుటుంబాలు మీవి. అటువంటిది చివరికి 83లో ఆన రామారెడ్డి గారు అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యారు, వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు, అంతకన్నా గొప్ప గొప్ప పదవులు మిమ్మల్ని వరించాయి, దానికి వన్నె తెచ్చారు. అటువంటి వ్యక్తికి ఈ రోజున సెక్యూరిటీ తగ్గించడం, సెక్యూరిటీ ప్రాబ్లం క్రియేట్ చేయడం ఏమిటండి ఇది? అసలు ప్రభుత్వం ఉందా ఆంధ్రప్రదేశ్లో లేదా? అంటే చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎవరికి వద్దు, ఎవరికి, సర్పంచ్ కూడా వద్దు ఇటువంటి సర్పంచ్ అని. ముందు అది మాట్లాడిన తర్వాత ఇక వివేకానంద రెడ్డి గారి మరి అది చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళిందో చూడండి, అంత క్రూరమైన కుటుంబం అది. డెఫినెట్గా సార్, ఈరోజు కొత్త ఏముంది సార్, వాళ్ళేమి ఫస్ట్ టైం కాదు కదా మంటలు చేయడం. రాజారెడ్డి టైం నుంచి వాళ్ళు పైకి వచ్చిందే అట్ట, వెరైటీస్ మైండ్ సెట్ వచ్చింది, ఆయా ఎట్ట మంటలు జరిగినాయి, ఆడు సగం ఆస్తి వాళ్ళది ఈ విధంగా బెదిరించి సంపాదించుకున్నోళ్లే కదా, వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు రామనారాయణ రెడ్డి విషయంకి వస్తే, ఒకటి సార్, ఆయన గన్మెన్లు తీసిన దాని వల్ల రామనారాయణ రెడ్డికి ఆడేమి ప్రజలు ఆయనతో ఉన్నప్పుడు ఈ గన్మెన్ల వల్ల ఏం కాదు. కానీ అక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సింది, జగన్మోహన్ రెడ్డి బుద్ధి చాలా నేరో మైండెడ్ పర్సన్, అంటే చాలా చితికిపోయింది మెదడంటా ఉన్నాను. సి, గన్మెన్ అక్కడ నిజంగా గన్మెన్ ఎందుకు ఇచ్చారు? 4 ఆ రోజు థ్రెట్ ఉంది, అది శాండల్వుడ్ ఎర్రచందనం స్మగ్లింగ్, నాక్సలైట్ ఏరియా, అడవులు ఉండే ఏరియా, ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఆ రోజు గన్మెన్ ఇచ్చారు. ఈరోజు ఏంది, అక్కడ నాక్సలిజం వెళ్ళిపోయిందా? అప్పుడు నాక్సలైట్ లేరు, ఎర్రచందనం స్మగ్లింగ్ లేదు, అది ప్రశాంతమైన వాతావరణం వచ్చేసిందని తీసేసారా?
సో ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక విధంగా అతన్ని ఇరిటేట్ చేసి అతన్ని పార్టీ నుంచి తీసేయాలి, పొమ్మని లేరు, ఆయన చేత రాజీనామా చేయించాలని మేబీ అదొక ఫీలింగ్. బట్ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను సార్, ఈ గన్మెన్ల వల్ల తీసేసిన దానివల్ల ఈరోజు ఆనం కుటుంబానికి ప్రజలు ఉన్నారు, ప్రజలే మమ్మల్ని రక్షిస్తారు. ఎందుకంటే మేము ఎప్పుడూ బతికిందా ప్రజల కోసమే, మా కోసం మేము ఎప్పుడు బతకలా, మా కోసం మేము ఎప్పుడు డబ్బులు సంపాదించుకోవాలా, మేమే మెడల్ కట్టుకోవాలా, మేము బతికిందే ప్రజల కోసం, ఆ ప్రజలే మమ్మల్ని రక్షిస్తారని, ఆ ప్రజలు రక్షిస్తారా దేవుడు మమ్మల్ని కరుణిస్తాడని అని మేము ఎప్పుడు అనుకుంటాం సార్. కాబట్టి ఆయన గన్మెన్ తీసిన దానివల్ల మాకు ఇబ్బంది కలిగేది ఏం లేదు, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ మంచి చర్య కాదు అంట. ఈ విధంగా నీకు ఇష్టం ఉన్నప్పుడు గన్మెన్లు ఇవ్వడం, కష్టం ఉన్నప్పుడు గన్మెన్లు తీసేయడం అనేది ఒక వ్యవస్థ. అది ఆ వ్యవస్థ ఏ విధంగా నడవాలో, ఆ వ్యవస్థ ఆ విధంగా థ్రెట్ ఎంత ఉంది, థ్రెట్ లేదు అనేది చూసుకొని ఆ థ్రెట్ ప్రకారం పోవాలి. తప్పితే నీకు ఇష్టం ఉంటే నలుగురిని ఇవ్వడం, ఇష్టం లేకపోతే అసలు తీసేయడం అనేది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ విధంగా బిహేవ్ చేయకూడదు. కానీ ఏం చేస్తాం, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా వైసీపీ డిపార్ట్మెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా దానికి మనమేమి వాళ్ళు ప్రశ్నించినా ఇనే పరిస్థితుల్లో వాళ్ళు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇటువంటి చర్యలు తప్పితే వేరే మంచి చర్యలు ఉంటాయని కూడా మనం అనుకోవలేదు సార్. ఎందుకంటే అతన్ని మనం గత 3.5 సంవత్సరాలుగా చూస్తున్నాము, ఆయన బిహేవియర్ పెద్ద చేంజ్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయబడలేదు శాంశివరావు గారు. కమింగ్ టు వైఎస్ వివేకానంద రెడ్డి శాంశివరావు గారు, సో ఇక్కడ 3 వెరీ క్రూషియల్ పాయింట్స్ శాంశివరావు గారు. మీరు చెప్పినట్టు 3 గంటలకు ఫోన్ పోయినప్పుడు అవినాష్ రెడ్డి ఏం చెప్పాడు, నవీన్ ఫోన్కి ఫోన్ చేసినప్పుడు వైఎస్ భారతికి ఏం చెప్పాడు, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అని చెప్పాడా, ఆపరేషన్ విజయవంతంగా జరిగింది, పేషెంట్ చనిపోయాడు అని చెప్పాడా, లేదు ఆ టైంలో 3 గంటలకి ఒక వాళ్ళకి ఇంటికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏంది అని పాయింట్ నెంబర్ 1 దానికి ఆన్సర్ ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ ఫోన్ చేసి వాళ్ళకి ఆల్రెడీ ఈ విధంగా చిన్నాయన చనిపోయాడు అని అవినాష్ రెడ్డికి తెలుసుంటే వీళ్ళు చెప్పిన స్టోరీ ప్రకారం పొద్దున్నే తలుపులు కొడితే తీకపోతే లోపల పోయి చూసిన తర్వాత రక్తమరకలు ఆయన కింద పడిపోయి ఉన్నాడు అనేది వాళ్లే చెప్పింది. ఓకే, పాయింట్ నెంబర్ 3, ఆపరేషన్ క్లీనప్ ఏంది, 6 గంటలకి వీళ్ళందరినీ రెడీ చేసుకొని డాక్టర్లు గిక్టర్లు అంతా తీసుకొని కాంపౌండర్లు రెడీ పెట్టుకొని రక్తపు ఇవన్నీ కడగడము, కుట్లేయడము. సో ఇదంతా చూస్తుంటే మనకి చాలా అనుమానాలు, ఫస్ట్లో జిగ్సా పజిల్ అంటాం ఇంగ్లీష్లో, ఈ జిగ్సా పజిల్ అన్నీ యాడ్ అవుతా ఉన్నాయి అన్నమాట కంప్లీట్ ఒక స్టోరీకి. ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇప్పుడు వైఎస్ భారతికి ఫోన్ చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడినట్టే, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడాడు, చాలా కాల్స్ పోయినాయి అనేది చెప్తా ఉన్నారు. అంతే 3 o'clockకే వీళ్ళకి తెలుసు వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయాడు అనే విషయం 100% 3 గంటల రాత్రికి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ నిజంగా వీళ్ళకి సంబంధం లేకపోతే 3 గంటలకు మీరు ఎందుకు బయలుదేరిపోలేదు పులివెందులకి? సింపుల్ పాయింట్, మీరు 3 గంటలకు పొద్దున్నే మీకు ఒకవేళ వార్త వచ్చి ఉంటే మీరు ఎందుకు బయలుదేరిపోలేదు? అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పులివెందులకి 5 hours జర్నీ అనుకుంటా, అంటే మీరు 4 o'clock బయలుదేరినా 7 కల్లా వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదో అర్లీ మార్నింగ్ 6:30 కల్లా ఒక హెలికాప్టర్ తీసుకొని చిన్నాయన చచ్చిపోయాడని పోవచ్చు కదా. సో ఎందుకు వెళ్ళలేదు అనేది పాయింట్ నెంబర్ 1. ఓకే, వైఎస్ భారతి గారు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏమి చేయమన్నారు, ఏమి హార్ట్ అటాక్? ఇక్కడ టోటల్ స్టోరీ మనం చూస్తే వీళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఒకటేనండి, ఆ చంపడంలో ఆ బ్లడ్ అంతా స్ప్రెడ్ అయ్యి ఆ రక్తపు పోట్లు వాళ్ళ ఆవేశం తాగడంలో వాళ్ళు చంపడము, వీళ్ళు స్క్రెచ్ ప్రకారం చంపలేదు అనేది పాయింట్. దానివల్ల బయటపడింది తప్పితే, లేకపోతే అది గుండెపోటు కింద వెళ్ళిపోయి ఉండేది, ఈ రోజు కూడా బయటికి రాదు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసు వద్దు అన్నాడని. ఇప్పుడు సిబిఐ కేసు ఒక వైఎస్ సునీతనే కాదండి, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు వేసింది, వైఎస్ సౌభాగ్యమ్మ కూడా ఫైల్ చేసింది, వైఎస్ సునీత ఎన్ రాజశేఖర్ రెడ్డి అతను ఫైల్ చేశాడు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, ఇంతమంది ఈ నలుగురు సిబిఐ ఎంక్వైరీ కావాలని హైకోర్టులో ఫైల్ చేస్తే విత్డ్రా చేయింది ఎవరు ఈ నలుగురిలో?
ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఆ కేసును విత్డ్రా చేసి నాకు అవసరం లేదు అని చెప్పాడు. కానీ మిగతా ముగ్గురు ఫైట్ చేస్తూనే ఉన్నారు కదా సిబిఐ ఎంక్వైరీ కావాలని. ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు మనం ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత మనకేమర్థమవుతుంది, ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది వాస్తవం. లెట్ అస్ ఫేస్ ఇట్, అదే చీఫ్ మినిస్టర్ కావచ్చు కానీ వాస్తవం అదే. ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి నాకు సిబిఐ ఎంక్వైరీ సస్పెండ్ రావద్దు, మా పోలీసు వాళ్ళు చేస్తారు, సిట్ ఎంక్వైరీ కూడా ఎందుకు మార్చాల్సి వచ్చింది. ఆ రోజు ముఖ్యమంత్రి అవగానే సిట్ మార్చాడు కదా, ఎందుకు మార్చాడు? అతని మనుషుల్ని సిట్లో వేయించుకున్నాడు, అతను ఎట్ట కావాలో అట్ట నడిపించేదానికి ఆ సిట్ వేసుకున్నాడు. ఇవన్నీ ఇప్పుడు ఈ ఫోన్లు ఏంది, 3 గంటలకు ఫోన్లు రావడం ఏంది, అసలు భారతమ్మతో మాట్లాడడం ఏంది, అసలు ఏం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో, అర్థం కావట్లేదు. సాంబశివరావు గారు ఒక చిన్న ఆయన, సొంత చిన్న ఆయన, మీ నాన్నతో నడిచిన చిన్న ఆయన, మీ రాజకీయానికి ఎంతో కష్టపడిన మీ చిన్న ఆయన, మీరు ఈరోజు పులివెందల్లో రాజశేఖర్ రెడ్డి లేకపోయినా పులివెందల్లో మొత్తం రాజకీయం రాజశేఖర్ రెడ్డి తరపున చూసుకొని ఒక తమ్ముడుగా ఉండిన మీ చిన్న ఆయన్ని ఈ విధంగా చంపేస్తారా? ఏమైనా అసలు అర్థం ఉందండి? ఈరోజు రాజశేఖర్ రెడ్డి ఇవన్నీ చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది, అప్పుడప్పుడు రాజశేఖర్ రెడ్డి చనిపోవడం బెటర్ ఏమో, ఈ పాపాలు చూసేది బదులు అతను ముందరే వెళ్ళిపోయాడు, అదృష్టవంతుడు అనిపిస్తుంది. ఇప్పుడు అనుమానం వస్తుంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి హత్య కూడా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి అసలు ఏ విధంగా చనిపోయాడు అనేది కూడా ఇప్పుడు ఈరోజు ఎంక్వైరీ చేస్తే ఇంకెన్నెన్ని వాస్తవాలు బయటకు వస్తాయో కూడా అప్పుడు అర్థం కావట్లేదు. కన్వీనియంట్గా రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు, ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, హెలికాప్టర్ కూలింది, అది యాక్సిడెంటా కాదా? నేను చెప్పలేదు సాంబశివరావు గారు, ఆయన సొంత కూతురు చెప్పింది, మా నాన్న సావు ఒక కుట్రని మన తెలంగాణలో ఆయన తిరిగినప్పుడు ఒకరోజు ఇంటర్వ్యూలో నేను చూశాను, మా తండ్రిది కూడా ఒక కుట్ర, మా బాబాయిది ఒక కుట్ర, కోడికత్తి కేసు కూడా ఒక కుట్ర అని నేను చెప్తున్నా. ఈరోజు కోడికత్తి కేసులో ఈ రోజుకి అబ్బాయికి బెయిల్ రాలేదు సాంబశివరావు గారు, నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్ గా ఏమన్నా వచ్చింది. బెయిల్ వస్తే అప్రూవర్ గా మరి అన్ని విషయాలు బయట పెడతాడని చెప్పి భయపడతాను. నేను కొలిక్పూడి శ్రీనివాసరావు గారికి 10 సార్లు చెప్పాను సార్, శ్రావణ్ కుమార్ గారికి కూడా చెప్తా ఉన్నాను, బాలకోటయ్య గారికి చెప్తా ఉన్నాను, కృష్ణాంజనేయులు గారికి చెప్తా ఉన్నాను, భాగ్యరావు గారికి చెప్తా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోండి, మహాసేన్ రాజేష్ గారికి ఎస్సీ పిల్లాడు, పేద పిల్లాడు, బడుగు బలహీన వర్గాల పిల్లాడు, దయచేసి అతని గురించి పట్టించుకోండి. చెయ్యని నేరానికి మోసపూరితంగా జైల్లో ఉన్నాడు కొలిక్పూడి గారు. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యువర్ అథారిటీ. ఎస్ కొలిక్పూడి గారు, సార్ ఇప్పుడైనా సరే మీరు అనుకుంటున్నట్టు లేదా మీరు ఆశిస్తున్నట్టు సిబిఐ విచారణకు సంబంధించి కొంత చిత్తశుద్ధిని ప్రదర్శిస్తూ దానికి బాధ్యులుగా ఎవరైతే ఛార్జ్ షీట్లో ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి విచారించడం మొదలుపెట్టింది. మరి అది కేవలం అవినాష్ గారితో ఆగకుండా ఇప్పుడు చెప్తున్న ఈ ఫోన్ కాల్స్, ఈ వాస్తవాలన్నీ బయటపెట్టి బాధ్యులందరినీ విచారించి వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఒక నిష్పక్షపాతమైన రాజకీయ ప్రమేయం లేని విచారణ జరిగి దోషులకు శిక్ష పడితే ఇందాక నేను చెప్పినట్టు వ్యవస్థల మీద సాధారణ ప్రజలకి నమ్మకం పెరిగింది. కాకుండా అధికారంలో ఉన్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అండదండలతో ఎంత దారుణమైన విషయాల్లోనైనా దర్జాగా తప్పించుకుంటారు, తిరుగుతారు అంతే అని మరొకసారి నిజం నిరూపిస్తే మాత్రం ఈ వ్యవస్థల నుంచి ఎవరు నమ్మరండి. ఇకపోతే మరి ఈరోజు ఈ వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కుటుంబ సభ్యుల పేర్లు రావటం వల్ల, తమ్ముని విచారణకు తెరవటం వల్ల మొత్తం ప్రపంచం మొత్తం వాళ్ళ కుటుంబాన్ని దోషులుగా చూస్తున్నారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తన నీచ రాజకీయంలో భాగంగా, తన డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా విశాఖపట్నం రాజధాని అవుతుంది. నేను విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను, మీరు కూడా రండి అని. అంటే గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాకుండా ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిన వ్యక్తి, రాజధాని లేకుండా అమరావతిని విధ్వంసం చేసిన వ్యక్తి, అసలు పెట్టుబడులు వస్తాయి అన్న ఆశలు కూడా లేకుండా చంపేసిన వ్యక్తి ఈ రోజు పెట్టుబడుల పేరుతో, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో విశాఖపట్నానికి రండి అని పెట్టుబడిదారులు పిలవటం అనేది
దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి ప్రకటనని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మొత్తం ఖండించాలి, ముఖ్యంగా రాయలసీమ వాసులు ఖండించాలి. ఎందుకు రాయలసీమ వాసులు ఖండించాలి అంటే, నిన్నటి దాకా రాయలసీమ వాళ్ళకి ఏం చెప్పాడు, కర్నూలులో న్యాయరాజీ, కర్నూలులో న్యాయరాజీ అని చెప్పాడు. ఈరోజు చాలా స్పష్టంగా చెప్పాడు ముఖ్యమంత్రి, విశాఖ ఈజ్ గోయింగ్ టు బి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ మంత్స్. సార్ ఒక్క నిమిషం, కొలిక్పూడి గారు, కొలిక్పూడి గారు, ఇక్కడే మనం డైవర్ట్ అవుతున్నాం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, అమరావతి గురించి మాట్లాడుకోవడానికి విశాఖపట్నం పేరెత్తిన మాట వాస్తవం. భారతి గారి పేరు రాకుండా ఉండటానికి, మనం మాట్లాడుకోకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఫోన్ వెళ్ళింది. ఇప్పుడు అన్ని అంతా చూపులన్నీ కూడా సిబిఐ చూపంతా తాడేపల్లి ప్యాలెస్ వైపు ఉంది అని మైమరచిపోవడానికి వారు విశాఖపట్నం పేరెత్తారు తప్ప విశాఖపట్నం అయ్యేది లేదు, వారు అక్కడికి వెళ్ళేది లేదు, అది రాజధాని అయ్యేది లేదు. ఉత్తరాంధ్ర ప్రజలకి స్పష్టంగా తెలిసిపోయింది ఎవరు ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశం సార్, అది మనకి మెసేజ్లు కూడా అదే వచ్చినాయి ఇవాళ. నేను చెప్పేది కూడా అదేనండి, ఈ హత్య కేసు విషయంలో ఎప్పుడైతే కుటుంబ సభ్యుల విషయాలు బయటకు వచ్చాయో, వాళ్ళ ఫోన్ సంభాషణల విషయాలు బయటకు వచ్చాయో, మళ్ళీ మనల్ని ఇంకొకసారి డైవర్ట్ చేయటానికి, మనల్ని పిచ్చోళం చేయడానికి ఆయన ఈరోజు మాట్లాడిన మాట. కాబట్టి వాస్తవానికి సిబిఐ కన్నా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి, సునీత గారికి, వాళ్ళ అమ్మ సౌభాగ్యమ్మ గారికి, ఆ కుటుంబానికి నైతిక మద్దతు ఇచ్చి నిలబడింది టీవీ ఫైవ్ లాంటి మీడియా సంస్థలు. సునీత గారి పోరాటాన్ని మీరు ప్రపంచానికి చూపించకపోతే ఈ రోజు కేసు ఈ స్థాయికి వచ్చేది కాదండి. రైట్ రైట్. మీడియాలో టీవీ ఫైవ్, ఏబిఎన్ ఛానల్ ఈ రెండు ఈ హత్య కేసుకు సంబంధించి ప్రపంచానికి వాస్తవాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. సిబిఐ తప్పనిసరి పరిస్థితుల్లో విషయాలను బయటికి తీసుకొచ్చి అవినాష్ రెడ్డి విచారణ పిలుస్తుందండి. కాబట్టి మళ్ళీ ఈ కేసుకు సంబంధించినంత వరకు వీలైనంత త్వరగా దోషులు శిక్షించేంత వరకు తప్పకుండా మీడియా ఇదే విధంగా అర్థం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. తప్పకుండా శ్రీనివాస్ సార్, మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం సార్. ఏదైతే వాస్తవాలు మాత్రం చెప్తాం, అదొక్కటే కాదు, బడుగు బలహీన వర్గాల గురించి వాయిస్ ఎవరికి లేదో, ఇప్పటి వరకు వాయిస్ ఎవరి వాయిస్ అయితే ప్రజలు వినలేకపోయారో, వాయిస్ లేని ప్రజలకు వాయిస్ లాగా నిలబడతాం. మీ అందరినీ కూడా ఒక ఉన్నత స్థానంలో చూద్దామని, పరిపాలకులుగా చూద్దామని కూడా మేము అనుకుంటున్నాం సార్. ఆ దిశగా కూడా వర్క్ చేస్తాం. బడుగు బలహీన వర్గాలు అధికారంలోకి రావాలి. ఆనంద్ గారు నాకు చెప్తూ ఉండేవాళ్ళు సార్, వాళ్ళంతా కూడా బీసీ ఎస్సీ ఎస్టీని ఎంకరేజ్ చేసే ఫ్యామిలీ. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్లే ఉంటారు, వాళ్ళ ఆఫీసులో వాళ్లే ఉంటారు. రామనారాయణ రెడ్డి గారు మినిస్టర్ అయ్యారంటే వాళ్లే ఎక్కువ ఉంటారు. ఎస్ ఆనంద్ గారు, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఎప్పుడు చూసినా నాకు అసహ్యం పడుతుంది సార్. అంటే మనము పెద్దవాళ్ళని ఇంట్లో పెద్ద ఆయన అంటాం, బయటికి వెళ్తూ తల్లిదండ్రులకి కాళ్ళు మొక్కి వెళ్తారు. అది మన సంస్కృతి సార్. ఆ మన సంస్కృతిని హేళన చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇక ఆయన కనపడకూడదు, వినపడకూడదు, ఉండకూడదు. మరి డీజీ గారంటే మరి ఆయన కూడా 50 దాటి ఉంటాయి. మరి ప్రిన్సిపల్ మన చీఫ్ సెక్రటరీ గారి ఏజ్ కూడా ఎంత ఉంటుంది? మరి వాళ్ళ అమ్మగారి ఏజ్ ఎంత ఉంది? బతుకున్నట్టయితే వాళ్ళ నాన్నగారు ఏంటి? అసలు ఏమిటి ఇదంతా? ఆయన ఎందుకు ఈ స్వభావాన్ని, మంచి స్వభావాన్ని వదిలిపెట్టేశాడు సార్? ఒక్కటి, మీరు జగన్మోహన్ రెడ్డిని నేను నాకన్నా సాంబశివరావు గారు మీరు బాగా చదివేస్తున్నారు అతన్ని పూర్తిగా. అంటే మీకు ఉండే పొలిటికల్ టచెస్ కానీ జర్నలిస్ట్ గా మీకు అతనికి విపరీతమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఇప్పటి నుంచి కాదు, అది బర్త్ వచ్చిందో డిఎన్ఏలో వచ్చిందో నాకు తెలియదు, కానీ అన్ఫార్చునేట్ గా అతనికి విపరీతమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఒక్కొక్కసారి తెలియకుండా అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మీటింగ్ చూడండి, అతను టీవీ ఫైవ్ గురించి చెప్పకుండా ఏదైనా మీటింగ్ ఉందా గత 2 ఇయర్స్ నుంచి చెప్పండి? ఏ మీటింగ్లో అయినా మీ టీవీ మన టీవీ ఫైవ్ గురించి అతను చెప్పాల్సిందే ప్రజల ముందు. ఇవన్నీ ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అనమాట. వాస్తవాలు బయటకు వస్తున్నాయి, ఈ ఫ్రస్ట్రేషన్ను అది ఎవరికి చెప్పుకోలేడు. కాబట్టి ఏం చేయాలా? టీవీ ఫైవ్ డిఫేమ్ చేయాలా?
ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను. ఈరోజు లెటర్స్ టేక్ టీవీ ఫైవ్ అండ్ సాక్షి ఎస్ కంపారిజన్. ఓకే, సాక్షి ఎవరిది? వైఎస్ భారతమ్మది. ఈ రోజు అన్ని పేపర్ జరిగింది సార్, అది సాక్షి వైఎస్ భారతమ్మ గారిది. జగన్మోహన్ రెడ్డి గారి ఏం సంబంధం? భారతి సిమెంట్స్ భారతి గారిది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం సార్? వైఎస్ భారతి ఎవరు? జగన్మోహన్ ఆ డబ్బులు ఎవరి సార్? సరే, వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, భారతమ్మకే సంబంధం అనుకో. డబ్బులు ఎవరిది సార్? మన డబ్బులే సార్. అవునా? విట్ ప్రోకోలోడ్ వచ్చిన డబ్బులతో పెట్టిన ఛానల్ సార్ అది. ఆ దాని మీద ఇప్పుడు సిబిఐ కేసులు నడుస్తున్నాయి సార్. సిగ్గు లేకుండా మొన్న వరకు సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా లేదు సార్. మొన్న ఇచ్చినారు, కాళ్ళు పుట్టుకున్నట్టున్నట్టు పోయి. హార్డ్లీ 3 మంత్స్ బ్యాక్ ఆర్ 4 మంత్స్ బ్యాక్ సాక్షి వాజ్ గివెన్ సెక్యూరిటీ క్లియరెన్స్. మొన్న ఆల్మోస్ట్ 3 ఇయర్స్ సెక్యూరిటీ క్లియరెన్స్ రాకపోతే సాక్షి పేపర్ కి వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చారు సార్. నేను స్టే వారి గురించి మనకెందుకు కన్క్లూడ్ చేయండి. సో ఇదేమంటానంటే సార్, ఓవరాల్ గా ఈరోజు వైఎస్ షర్మిల గారు ఎందుకు తెలంగాణకి వెళ్ళారు అనే అనుమానం చాలా మందికి ఆంధ్రా. ఇక్కడ సెక్యూరిటీ ఉంది కాబట్టి వచ్చారు సార్. ఇక్కడ సరైన సెక్యూరిటీ ఉంది కాబట్టి మేము అక్కడ చేర్చుకున్నాం సార్. ఆమెకి చెల్లెలికి ఆమెకి ప్రాణహాని ఉంది కాబట్టి ఎక్కడ తమ్ముడు అన్న వచ్చేసి చంపేస్తాడో ఆమె గతి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి పరిస్థితి వస్తుందని భయంతో ఆమె తెలంగాణకు వెళ్ళింది సార్. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు కళ్ళు తెరవాలి. ఇదే విధంగా నా సాంబశివరావు గారు ఇంకా ముందరకు వచ్చి వీళ్ళ చేసే అరాచకాలు, వీళ్ళ చేసే హత్య రాజకీయాలు బయట పెట్టాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను సార్. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ మీ ఛానల్లోకి రావడం సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. నాకు దాదాపు 42 సంవత్సరాల నుంచి మీ ఫ్యామిలీతో బాగా సంబంధాలు ఉన్నాయి సార్, సత్సంబంధాలు కూడా ఉండే. అంటే ఆన రామనారాయణ గారు, కోవూరు కృష్ణబాబు గారు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు సార్. నేను బాగా కలిసి తిరిగేవాళ్ళం వాళ్ళతోటి. మరి వారి కుటుంబం నుంచి మిమ్మల్ని ఎంతో గౌరవిస్తాం సార్. అలాగే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు కూడా ఒక మంచి మేధావి. వారు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి కోసం, అమరావతి కోసం చేస్తున్న కృషి ఎవరు కూడా చేయలేరు. మీరందరూ కూడా రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. ధన్యవాదాలు. తప్పకుండా టీవీ ఫైవ్ నిజాలు మాత్రమే చెప్తుంది, ఒక్కడు కూడా అబద్ధం చెప్పదు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా సార్, మేము నిజాలే చెప్తాం. ఒక్కసారి మీరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క అవాస్తవైన మేము ప్రకటించి ఉంటే, ప్రసారం చేస్తుంటే, మేము చెప్పుంటే మీరేం చెప్తే చేస్తాను. తాడేపల్లి ప్యాలెస్ రమ్మంటే కూడా వస్తాం, ఒక్కటి చూపించండి. మేము అటువంటి వాళ్ళని కాదు సార్. దయచేసి మీకు ఇష్టం లేకపోతే లేకపోవచ్చు కాక, కానీ మీరు చేస్తున్న పనులు మాత్రం ప్రజలకు నచ్చట్లేదు సార్. ఒక్కసారి మార్చుకోండి. ఇది వాళ్ళ చర్చలో పాల్గొన్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి, అలాగే ఆనం వెంకటరమణారెడ్డి గారికి, కొలిపూడి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.